అదేంటి అఖిల్, మొన్న మోనాల్ వెళ్ళిపోతుందని అంతేడ్చావు, ఈ రోజు అదే మోనాల్ని నామినేట్ చేశావు. అంటే ఆ రోజు ఏడ్చిన ఏడుపు అబద్ధమా? ఒకవేళ మోనాల్ ఈ వారం ఎలిమినేట్ అయింది అనుకో, ఏం చేస్తావు? అంటే మోనాల్ని నువ్వు నామినేట్ చేసి ఎలిమినేట్ అయినా పర్లేదా? అదేనా నీ ఉద్దేశం? మోనాల్ నువ్వు తీసుకున్న నిర్ణయం బాగుంది, కానీ అప్పుడప్పుడు అఖిల్ వల్లే నువ్వు బ్యాడ్ అవుతున్నావేమో అని కూడా అనిపిస్తోంది. ఇది ఆడియన్స్ ఒపీనియన్ కూడా. సోహెల్ అవినాష్ మెహబూబ్ అరియానా అని పేరుగా పెట్టారండి బిగ్ బాస్. అవినాష్ అరియానా, సోహెల్ మెహబూబ్ కదా పేరుగా పెట్టాల్సింది. అంటే వీళ్ళిద్దరిని ఇలా విడగొట్టడానికి మీ ఆంతర్యం ఏంటి? అరియానాని అవినాష్ ని నామినేట్ చేయటమే కదా. అవినాష్ ఇప్పటి వరకు నామినేట్ కాలేదు, కాబట్టి ఇప్పుడు నామినేట్ అవ్వటం అనేది తప్పేమీ కాదు. అండ్ అలాగే సోహెల్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, అలాగే అవినాష్ ని కాపాడమని చెప్పి తన అభిమానులను రిక్వెస్ట్ చేసిన విధానం చాలా బాగుంది. అభిజిత్ హారిక, మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎంత ట్రూవో ఈ రోజు అర్థమైంది. ఇక మీ ఇద్దరి మధ్య జరిగిన క్యూట్ కన్వర్సేషన్ కూడా చాలా బాగుంది. మీ ఇద్దరు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవాలి అనుకోవట్లేదు, ఎవరికి వాళ్ళు కూడా నామినేట్ చేసుకోవాలి అనుకోవట్లేదు. ఆ టైంలో మీరిద్దరు పడిన బాధ ఏంటి అనేది ప్రజలకి ఇట్టే అర్థమవుతుంది. ఇక అభిజిత్ కూడా తన్ని ప్రతి వారం సేవ్ చేస్తూ వచ్చిన అభిమానులకి ఈసారి రెస్ట్ ఇవ్వాలి అని అనుకున్నాడు, కానీ ముందున్నది హారిక కాబట్టి హారిక తనకన్నా కూడా ఎక్కువగా టాస్క్ లో యాక్టివ్ గా ఉంటుంది అనే విషయం తను ఎక్స్ప్లెయిన్ చేసి తనని తాను నామినేట్ చేసుకున్నాడు కదా, అది చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మీ ఫ్రెండ్షిప్ కి టేకే బావ్. దివి లాస్య, వీరిద్దరిలో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. బిగ్ బాస్ షోలో వీరిద్దరూ సమానమే, అయితే వీరిద్దరి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అవి పోవటం కోసం దివి తీసుకున్న స్టాండ్ బాగా నచ్చింది. ఈ నామినేషన్తో అయినా సరే వారిద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ పోవాలి అంటూ తను కోరుకుంది. మనం కూడా అదే కోరుకుందాం, ఈ నామినేషన్తో అయినా సరే లాస్య దివిలు కలిసిపోవాలి అని. ఇక ఈ నాలుగు జంటల మధ్య జరిగిన నామినేషన్ టాస్క్ ఒక లెక్క అయితే, అరియానా మెహబూబ్ మధ్య జరిగిన టాస్క్ మరో లెక్క. ఈ నాలుగు జంటల మధ్య జరిగిన చర్చ తొందరగా ఒక కొలిక్కి వస్తే, వీరి మధ్య చర్చ మాత్రం చాలాసేపు సాగదీసింది. ఎంతకీ మెహబూబ్ వినకపోయేసరికి మెహబూబ్ నన్ను సేవ్ చేయమని హెల్ప్ అడగటంతో అరియానా విసిగిపోయి చివరికి తనని తాను నామినేట్ చేసుకుంది. ఇక అలాంటి స్టాండ్ తీసుకోవటం అనేది అటు ప్రేక్షకులకి అటు ఇంటి సభ్యులకి కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే అరియానా చాలా స్ట్రాంగ్ పర్సన్ అంటూ కూడా నెటిజన్లు అందరూ పొగుడుతున్నారు. ఇక నామినేట్ అవుతూ అరియానా మెహబూబ్ వైపు చూపించిన చీతరింపు చూపు, జాలి నవ్వు ఈ షో మొత్తానికే హైలైట్ అని చెప్పాలి. ఈ ఒక్క ఎపిసోడ్ తో అరియానా రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. కౌశల్ కి నిమ్మకాయ ఎపిసోడ్ ఎలాగో, అరియానాకి రంగు పడుద్ది అలా మారిపోయింది.